దేశానికే టిఆర్ఎస్ పరిపాలన ఆదర్శమని మంత్రి హరీష్రావు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. దేశ వృద్ధి రేటు -8 లో ఉంటే తెలంగాణ వృద్ధి రేటు +14 లో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 134,000 ఉద్యోగాలు ఇచ్చామని, మోదీ సర్కార్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. రోజు రోజుకు మన అభ్యర్థి బాగా దూసుకుపోతా ఉంది, ప్రత్యర్థులు డీలా పడతా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారి మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన గెలిచిన 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మా కాన్స్టిట్యూన్సీకి రాలేదని చెప్పింది. నేను మొన్న తాండూరు, పరిగి, వికారాబాద్ పోయింది, ఆడ వాళ్ళు చెప్తున్నారు 6 ఏండ్లలో కనీసం ఓట్లు వేయించుకున్న నాడు వచ్చిందంటే మళ్ళీ ఓట్లకే వచ్చిండు, ఎందుకు వెయ్యాలి అని అడుగుతా ఉన్నారు. ప్రజలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మన అభ్యర్థి వాణిదేవి గారు చాలా పాజిటివ్గా స్పందన వస్తున్నది. వారు ఒక విద్యావేత్తగా, ఒక లెక్చరర్గా పనిచేసినారు. తండ్రి గారు ప్రధానమంత్రి ఉన్నా కూడా చాలా సింప్లిసిటీ, లాంగెస్ట్ సర్వ్డ్ పొలిటీషియన్ ఇన్ అవర్ కంట్రీ. రాష్ట్రంలో విద్యామంత్రి, కేంద్రంలో విద్యామంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి. వాణి గారు ప్రపంచమంతా తిరిగారు పివి నరసింహారావు గారి వెంట. మంచి అవగాహన ఉన్నది, మంచి విద్యావేత్త, జేఎన్టీయూలో లెక్చరర్గా పనిచేసింది, ఒక కరెస్పాండెంట్గా పనిచేశారు, 1 లక్ష మంది గ్రాడ్యుయేట్లను సమాజానికి అందించినటువంటి ఒక మంచి సాంప్రదాయ ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వాణిదేవి గారు. రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్కటి కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకోసం మనం ఓటేయాలి? ఇవాళ బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా మనం కట్టే పన్నుల్లో మన రాష్ట్రానికి మన వాటా ఇస్తారు. 100 రూపాయలు కడితే 42 రూపాయలు రాష్ట్రాలకు ఇస్తారు, 58 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కోత పెట్టింది బీజేపీ. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, 134,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం మనం టీఆర్ఎస్. ఎక్కడ ఇచ్చినామో లెక్కలతో సహా చెప్పినాం. ఇంకో 20,000 ఉద్యోగాలు పరీక్షలు రాసి ఇంటర్వ్యూలై రేపో మాపో నియామకానికి రెడీగా ఉన్నారు. మరో 50,000 ఉద్యోగాలకు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే దగ్గర ఇచ్చినవి ఇవ్వబోతున్నాయి కలిపి 2 లక్షల ఉద్యోగాలు. ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ